Appa, ee mancham edha comfortable ra. ఇక్కడ ఏం నడుస్తుందిరా? ఈ లండన్ పిల్ల అంటుంది, ఈ వైజాగ్ కుర్రాడు అంటున్నాడు. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు రా. చెప్తే నేను కూడా నా సాక్సోఫోన్ హ్యాపీగా ఆడుకుంటాగా. లవర్స్ కొత్త కొత్త సైకిల్ కనిపెట్టుకుంటారు. అలాంటి టాలెంట్ నాకు ఎప్పుడు వస్తుందో. జో, యా, ఇంతసేపు వెయిట్ చేసాం. ఇంతకు మించి ఆ వ్యాన్ వచ్చేలా లేదు. నీకేం కాకుండా మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి ధైర్యంగా పడుకో, సరేనా? రే, వెళ్దామా? తొందరగా రారా, నిద్ర వస్తుంది. టేక్ కేర్, బాయ్. ప్రతి చిన్న విషయాన్ని ఊరికే కంగారు పడకుండా వెళ్ళి పడుకోవచ్చు. రావే, పడుకుందాం. సామ్, వ్యాన్ వచ్చింది చూడు. రే, నిజంగానే వచ్చిందిరా వ్యాను? ఎవడో కానీ వదలకూడదురా. ఇక్కడే నేను చూస్తాను. నువ్వేంటి? ఎందుకు సామ్ ఇలా చేసావు?
ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ జో. అవును, ఈ వ్యాన్ ఇక్కడెలా? మనం కలిసిన ఈ 5 ఇయర్స్లో 100 టైమ్స్ చెప్పుంటా ఈ వ్యాన్ గురించి. నీకు ఏది ఇష్టం నాకు తెలియదా? మరి నిన్న నైట్ నువ్వు అరుణ్ ఆ వ్యాన్ని చేజ్ చేశారు. డబ్బులు ఇస్తే బండి నడపడానికి డ్రైవర్లకి ఏమన్నా కరువా? ఈ సర్ప్రైజ్ మేమందరం కలిసి ప్లాన్ చేసిందే. ఇంతగా భయపెట్టాలా? హ్యాపీ బర్త్డే చెప్పి కీస్ ఇస్తే సరిపోయేది కదా. నీకు ఎప్పుడు లైఫ్ బోరే కదా, థ్రిల్ ఉండాలని ఇలా చేశా. బర్త్డేకి ఇంత పెద్ద సర్ప్రైజా? బర్త్డే ఒకటే కాదు, ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటావు కదా, మరి పెళ్లి చేసుకుందాం పదా.